ఇక ఋషి వసుధారతో ఆ విధంగా మాట్లాడేసరికి ఇక వసుధార మాత్రం మీ మనసులోని బాధ అయినా సంతోషమైనా ఏదైనా సరే నాతోనే కదా సార్ పంచుకునేది మన ఇద్దరిది ఋషిదారుల బంధం కదా అని చెప్పి వసుధార మనసులో చాలా సంతోషపడుతూ ఋషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక ఋషి బుక్ వైపు చూస్తూ సడన్గా వసుధార వైపు చూస్తాడు. ఏంటి మేడం అలా చూస్తున్నారు అని చెప్పి ఋషి అడుగుతాడు. అదేంటి సార్, నా కళ్ళు నా ఇష్టం, చూడకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? కావాలంటే మీరు కూడా నన్ను చూడొచ్చు, నేను ఏమీ అనుకోను. ఏది అందంగా కనపడితే మన కళ్ళు అవే కదా తీక్షణంగా చూస్తాయి, చూస్తే తప్పే ముంది సార్ అని చెప్పి వసుధార మాట్లాడుతూ ఉంటే, ఏంటి మేడం అందం గిందమని ఏదో అంటున్నారు, నన్నెందుకు చూస్తున్నారు? మీకు ఏది నచ్చాయో అది చూసుకోండి, ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి కదా అని ఋషి అంటాడు. లేదు సార్, మీరు తప్ప నాకు ఇంకేమీ వద్దు, అందుకే నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు చాలా బాగుంటారు తెలుసా అని చెప్పి వసుధార కావాలనే ఋషి డల్గా ఉన్నాడని టాపిక్ని డైవర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఋషి అయితే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పైకి మాత్రం కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. మీకు చందమామ, ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, పిట్టలు అవి ఇవి నచ్చుతాయి కదా, కావాలంటే బయటికి వెళ్ళి వాటిని చూడండి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఋషి అంటాడు. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్, జస్ట్ చూస్తున్నాను అంతేకాని నేను ఏమైనా అంటున్నానా మిమ్మల్ని అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. చూడండి సార్, కావాలంటే నన్ను కూడా చూసుకోవచ్చు, నేనేమీ అనుకోను అని చెప్పి వసుధార మరలా అదే విధంగా మాట్లాడుతూ ఉంటే, ప్లీజ్ మేడం ఈ టాపిక్ని ఇంతటితో కట్ చేయండి, మన ప్రిన్సిపల్ సారు ఏం మాట్లాడారో ఆ విషయాలు చెప్పండి ముందు అని చెప్పి ఋషి అంటాడు. చెప్తాను లేండి సార్, ఎప్పుడు ఇదే గోళ మన మధ్యన చెప్పండి అని వసుధార అంటూ ఉంటే, మీరు చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి నన్నే కనుక్కోమంటారా అని చెప్పి ఋషి అంటాడు. వద్దులేండి సార్, మరలా ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి కదా, ఏమీ అవసరం లేదు, నేనే చెప్తాను అని చెప్పి ఇక వసుధారా ప్రిన్సిపల్ సారు వసుధారాకి ఏ విషయాలు అయితే చెప్పారో అవన్నీ కూడా ఋషికి చెప్తూ ఉంటుంది. సరే మేడం, మన ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లు తొందరగా సిలబస్ కంప్లీట్ అవ్వాలి అంటే స్టడీ అవర్స్ ప్లాన్ చేయాల్సిందే, మీరు ఒక టైం టేబుల్ తయారు చేయండి అని చెప్పి ఋషి అంటాడు. ఎలాగో మన ఇద్దరిది ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు, మీరు సగం నేను సగం షేర్ చేసుకొని తొందరగా సిలబస్ని కంప్లీట్ చేద్దాము. ఎగ్జామ్స్కి 2 రోజుల ముందు ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే వాళ్ళు చదువుకోవటానికి ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతారు కదా, అందుకే మనము ఎక్కువసేపు కాలేజీలోనే ఉండేసి స్టూడెంట్స్ అందరికీ కూడా మనము క్లాసెస్ చెప్దాము, వెంటనే ఈ విషయాన్ని స్టూడెంట్స్కి చెప్దామా అని చెప్పి ఋషి అంటాడు. సరే సార్, ఇదిగోండి నేను తయారు చేసిన టైం టేబుల్ అని చెప్పి వసుధార అంటే, వెరీ గుడ్ మేడం, చాలా బాగా ప్రిపేర్ చేశారు, ఇప్పుడే మనం వెళ్దాం పదండి అని చెప్పి ఋషి అంటాడు. సరే పదండి సార్ అని చెప్పి వసుధార ఋషి ఇద్దరు కూడా క్లాస్ రూమ్స్లోకి అయితే వెళ్తారు. ఇక స్టూడెంట్స్కి వాళ్ళకి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి లెసన్స్ కంప్లీట్ చేయాలో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా సరే సార్ మీరు చెప్పినట్లే మేము కూడా వింటాము, మాకు కూడా టెన్షన్గా ఉంది సిలబస్ అవ్వలేదని అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా అంటూ ఉంటారు. సరే మీరు కోఆపరేట్ చేస్తే తొందరగా మన సిలబస్ అవుతుంది అని చెప్పి ఋషి అంటాడు. సరే సార్ అని చెప్పి పాండ్యన్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒప్పుకుంటారు. మీకు ఏమి డౌట్స్ వచ్చినా కానీ మేడంని కానీ నన్ను కానీ అడగొచ్చు అని చెప్పి ఋషి అంటాడు. సరే అని అంటూ ఉంటారు స్టూడెంట్స్. మేడం మీరు క్లాస్ కంటిన్యూ చేయండి అని చెప్పి ఋషి అయితే బయటికి వెళ్ళిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో అసలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.